విశాఖ పాడేరు ఏజెన్సీలో భూములను ఆక్రమించుకున్న వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని ఈ రోజు పాడేరులో ఐటీడీఏ గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు కట్టుకుని జేఏసీ దీక్షలు 1/70 చట్టం అమలుపై 12వ తేదీలోగా సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆదివాసీ రేపు జరగబోయే ఆత్మగౌరవ సభలో నిర్ణయం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని జేఏసీ జిల్లా పాలకులు హెచ్చరించారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. గిరిజనులు అంటే చులకనగా చూస్తున్నారని, ఇది ఎంత మాత్రం తగదన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి 13 మందిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు, పట్టించుకోవడం లేదన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు తమ వైఖరికి స్పష్టం చేయాలన్నారు. గిరిజన పక్షాన ఉంటారా, వాళ్ళ ఎవరి పక్షాన ఉంటారు అంటూ ప్రశ్నించారు. పాడేరు ఐటీడీఏ ముందు రిలే నిర్వర్తక దీక్షలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నేటికి అధికారులు కానీ ప్రభుత్వం కానీ 1/70 చట్టంపై కానీ పీసా చట్టంపై కానీ ఎటువంటి నిర్ణయం కానీ తీసుకోలేదు. చాలా బాధాకరం. అయితే ఈరోజు చూసుకున్నప్పుడు ఎల్టీఆర్ కేసు 13 మంది మీద ఉన్నాయి, కానీ నేటికి ఒకటి పైన కూడా ఎన్టీఆర్ కేసు నమోదు చేసినట్టు ఈరోజు అధికారులు ఈ దీక్షకు వచ్చి ఇచ్చిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా కూడా రేపు 12వ తారీఖు భారీ బహిరంగ సభ ఇక్కడ పాడేరులో నిర్వహించబోతున్నారు. ఖచ్చితంగా మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడు కదం తొక్కే విధంగా ఈరోజు వేలాది మందితో రేపు పాడేరు దత్తరిల్లబోతుంది. దీనికైనా స్పందించి అధికారులు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి 1/70 దాని మీద పూర్తిగా అమలయ్యే విధంగా చూడాలి.